హలో ఆల్, వెల్కమ్ టు శ్రీధర్ సిసిఈ. సో రీసెంట్గా మనకి ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది న్యూస్లో బాగా ఉంది. 2019లో వచ్చినటువంటి ఈ ఇష్యూ అనేది లేదా యాక్ట్ అనేది మనకి 2024 మళ్ళీ ఈ మార్చ్ సెకండ్ వీక్ బిగినింగ్లో మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. సో అసలు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏంటి, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఒకసారి మనం డిస్కస్ చేద్దాము. సో దీంట్లో ఉన్నటువంటి కాంట్రవర్సీ ఏంటి, దీంట్లో ఉన్నటువంటి డౌట్స్, ఇష్యూస్ ఏమైనా ఉన్నా ఒకసారి దీన్ని ఎందుకు అపోజ్ చేస్తున్నారు, ఎందుకు దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి, ఒక న్యూట్రల్ వేలో మనం దీన్ని డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఇక్కడ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది జనరల్గా కనుక చూసుకుంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ టూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ ఆర్టికల్స్ ఫైవ్ టు లెవెన్ మనకి సిటిజన్షిప్కి సంబంధించి ప్రొవిజన్స్ని మెన్షన్ చేస్తుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ టూ అంటే ఒక ఇండియన్కి లేదా ఒక వ్యక్తికి ఇండియన్ సిటిజన్షిప్ రావాలి అంటే ఏంటంటే క్రైటీరియా, బై బర్త్, బై డెసెంట్, బై న్యాచురలైజేషన్, ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ, రిజిస్ట్రేషన్, ఇలా ఓవరాల్గా 5 కేటగిరీస్ మనకు ఉన్నాయి. ఈ 5 కేటగిరీస్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ పుట్టుకతో వచ్చేది లైక్ మనము, నెక్స్ట్ న్యాచురలైజేషన్ వారసత్వంగా వచ్చేది తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నప్పుడు, ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా కంట్రీలో గనక ఒక టెరిటరీని కనుక మనం పర్చేస్ చేసిన, అక్వైర్ చేసిన, ఆ టెరిటరీలో ఉన్న వాళ్ళంతా ఇండియన్స్ అయిపోతారు. అండ్ లాస్ట్లీ బై ద వే ఆఫ్ రిజిస్ట్రేషన్. ఇలా మనకి ఓవరాల్గా ఇండియాలో సిటిజన్షిప్ అనేది 5 రకాలుగా మనకి ఇస్తారు. పుట్టుకతోటి, న్యాచురలైజేషన్, ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ, 4th డిసెంట్, 5th రిజిస్ట్రేషన్. సో ఇప్పుడు మనకి ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం సిటిజన్షిప్కి సంబంధించినటువంటి చట్టాన్ని 1955లో చేశారు. 1955లో అప్పటి నెహ్రూ గవర్నమెంట్ చేసింది. సో ఇప్పుడు మనకి ఈ 2019 సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఎందుకు కాంట్రవర్సీ అవుతుంది, ఎందుకు ఇది ఇంతమంది అపోజ్ చేస్తున్నారు, ఎందుకు కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు అని అంటే దీంట్లో ఉన్నటువంటి ఒక ప్రొవిజన్, అది కూడా వీళ్ళు అబ్జెక్ట్ చేస్తారు కానీ కరెక్ట్గా చదువుకుంటే ఇది ఒక డిస్క్రిమినేషన్ అని చెప్పి వీళ్ళు పాయింట్అవుట్ చేస్తున్నారు. అసలు ఇందులో ఏముంది ఒకసారి చూద్దాం. సో మన ఇండియాలో ఒక స్టేట్ క్రియేట్ చేయాలన్నా, సెన్సస్ క్యాలిక్యులేట్ చేయాలన్నా, ఎవరికైనా సిటిజన్షిప్ ఇవ్వాలన్నా అదంతా కూడా యూనియన్ మినిస్ట్రీ కంట్రోల్లో ఉంటుంది. ఒక స్టేట్ క్రియేట్ చేయాలన్నా ఆర్టికల్ 2 అండ్ 3 మనకి కనుక చూసుకుంటే, ఒక కొత్త రాష్ట్రాన్ని సృష్టించాలన్నా కూడా హోంమంత్రిత్వ శాఖలో ఉంటుంది. మనము రీసెంట్గా తెలంగాణ ఉద్యమం చదివిన వాళ్ళందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద చిదంబరం గారి ప్రకటన అని మనకుంటుంది, అప్పటి హోమ్ మినిస్టర్ వారు. సో ఇలాగా హోమ్ మినిస్ట్రీకే పూర్తిగా పవర్స్ ఉంటాయి. రీసెంట్లీ హోమ్ మినిస్ట్రీ నోటిఫైడ్ ద రూల్స్ టు ఎన్ఫోర్స్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2019. 2019లో చేసినటువంటి ఈ చట్టాన్ని రూల్స్ నోటిఫై చేస్తున్నారు. ఎవరెవరికి అంటే దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రూల్స్ నోటిఫై చేశారు. 2019లో చేసినటువంటి ఇది 2024 వరకు ఎందుకు ఆగారు అంటే, మనకు ఆ టైంలో కోవిడ్ రావడంతో ఈ ఇష్యూ కొంచెం డైల్యూట్ అయింది. 2020 ఫిబ్రవరి మార్చ్ టైంలో ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర అక్కడ కూడా కోవిడ్కి సంబంధించిన ప్రొటెస్ట్ చాలా పీక్ లెవెల్లో వెళ్ళాయి. సో ఆ వెంటనే కోవిడ్ రావడంతో ఈ సిఏఏ అన్న ఇష్యూ డైల్యూట్ అయిపోయింది. మళ్ళీ రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. సో ఇక్కడ ఈ యాక్ట్ ఫస్ట్ మనము యాక్ట్లోని ప్రొవిజన్స్ చూద్దాము, తర్వాత బోన్ ఆఫ్ కంటెన్షన్ ఇష్యూ ఉన్న పాయింట్స్ చూద్దాము. ది యాక్ట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ అక్రాస్ ద కంట్రీ అన్నారు. కానీ ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంది, క్లాస్ ఉంది, ఎక్సెప్ట్ 5th and 6th schedule areas అంటే ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి కదా నార్త్ ఈస్ట్లో, ఆ ఏరియాస్కి తప్ప ఈ యాక్ట్ మిగతా అన్ని చోట్ల పనికొస్తుంది, ఇంప్లిమెంట్ అవుతుంది. నెక్స్ట్, ద రూల్స్ టైటిల్డ్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ రూల్స్ 2024 ఇన్కార్పొరేట్ ప్రొవిజన్స్ లిస్టింగ్ అవుట్ ద ప్రొసీజర్ ఫర్ అప్లికేషన్ ఆఫ్ సిటిజన్షిప్ బై పర్సన్స్ హూ ఆర్ ఎంటైటిల్డ్ టు సీక్ ఇండియన్ సిటిజన్షిప్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే సింపుల్గా, ఈ అసలు ఈ చట్టంలో ఏముంది, ఈ సిఏఏలో అసలు ఏముంది ఎగ్జాక్ట్లీ అని కనుక చూస్తే,
కాన్స్టిట్యూషన్ సారీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో ఎవరికైతే ఇండియన్ సిటిజన్షిప్ కావాలో వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. సో వాళ్ళు కొన్ని కండిషన్స్ని కొన్ని కొంచెం క్రైటీరియాని కనుక వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తే ఆ ఎలిజిబుల్ పర్సన్స్కి, ఒకవేళ ఆ పర్సన్స్ కనుక ఎలిజిబుల్ అయితే వాళ్ళకి సిటిజన్షిప్ అనేది ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అని ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అయితే ఆ వాళ్ళకి అన్న వర్డ్ ఇక్కడ వాళ్ళు ఎవరు అన్నది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ థింగ్, ఆ సో కాల్డ్ వాళ్ళకి, ఇప్పుడు వాళ్ళు ఎవరో చెప్తాను, వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వాలి అంటే వాళ్ళకు ఉండాల్సినటువంటి క్రైటీరియా ఏంటి, వాళ్ళకు ఉండాల్సినటువంటి క్రైటీరియా ఏంటి. నెక్స్ట్, ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ 2019 టు అమెండ్ ద సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955, చెప్పాను కదా మీకు నెహ్రూ గారు చేసినటువంటి చట్టాన్ని కొంచెం సవరణ చేయబోతుంది ఇది. నెక్స్ట్, ఇట్ వాస్ పాస్డ్ బై ద పార్లమెంట్ ఆన్ 11 December 2019 అండ్ రిసీవ్ ద ప్రెసిడెంట్ అసెంట్ ఆన్ 2019 December. బిగినింగ్లో ఏం చెప్పాను ఇక్కడ, యాక్ట్ని 2019లో చేశారు, ప్రెసిడెంట్ గారు దాని మీద సంతకం కూడా 2019లో చేశారు. ఎప్పుడైతే అది చట్టంగా మారిపోయిందో కొంచెంమంది దీన్ని ప్రొటెస్ట్ చేశారు, నిరసనలు తెలియజేశారు. ఆ నిరసనలు తెలియజేసి జనవరి ఫిబ్రవరిలో బాగా నిరసనలు తెలియజేయడంతో కొంచెం సిటీ కంట్రీ అంతా కూడా కొంచెం డిస్టర్బెన్స్లో ఉంది. అదే టైంలో COVID-19 రావడంతో మనకి మళ్ళీ గ్యాప్ ఇచ్చారు, ఇంకా దాని గురించి మర్చిపోయారు. సో మళ్ళీ రీసెంట్గా ఇది మనకి న్యూస్లోకి వచ్చింది. నెక్స్ట్, ఇంతకీ సిఏఏ ఫుల్ ఫామ్ ఏంటి, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఇది మనకి ఎవరికి ఇస్తున్నారు, ఇదంటే టు ప్రొటెక్ట్ ఇండివిజువల్స్ హూ హ్యావ్ సాట్ రిఫ్యూజ్ భారతదేశంలోకి వచ్చిన వాళ్ళకి ఇన్ ఇండియా డ్యూ టు రిలీజియస్ పర్సిక్యూషన్. అంటే ఎవరైతే మనకి ఇక్కడ మూడు దేశాలలో, భారతదేశానికి ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి మూడు దేశాలలో, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్, ఈ మూడు దేశాలలో ఎవరైతే మతోన్మాదానికి గురైన వారో, మత ప్రభావంతో వాళ్ళు నష్టపోయారో, మతం పేరుతోటి అట్రాసిటీస్ చేశారో, వాళ్ళు భారతదేశంలోకి ఆ నష్టపోయిన వాళ్ళు రావచ్చు. అంటే మత గొడవల్లో, మత ఘర్షణలో ఎవరైతే సర్వం కోల్పోయారో వాళ్ళు భారతదేశంలోకి రావచ్చు. ఇక్కడ ఒక్కసారి జాగ్రత్తగా వింటే ఈ మూడు కంట్రీస్లో మెజారిటీ పాపులేషన్ ముస్లిమ్స్. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో మైనారిటీస్ ఎవరు ఉంటారు, అప్పుడు మైనారిటీస్ అంటే తక్కువ ఉన్న వాళ్ళు, హిందూస్, బుద్ధిస్ట్, జైన్స్, క్రిస్టియన్స్, పార్సీ, సిక్. సో ఈ ఆరు మతాలకి సంబంధించిన వాళ్ళు ఈ మూడు దేశాలలో ఉండి ఈ ఆరు మతాల వాళ్ళ మీద వీళ్ళు ఎవరైనా, ఈ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఎవరైనా మతపరమైనటువంటి విద్వేషాలు చేసినా, వారిని మతపరంగా కనుక చూస్తే రిలీజియస్ పర్సిక్యూషన్ చేసిన, మతం పేరుతో హెరాస్మెంట్ చేసిన, వీళ్ళ వల్ల నష్టపోయిన వీళ్ళని ఈ కంట్రీస్లో, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఈ కంట్రీలో ఉన్న వీళ్ళని, ఈ పర్టికులర్ మతం వల్ల నష్టపోయిన వీళ్ళని మన భారతదేశంలోకి ఒకవేళ వచ్చినట్టయితే, ఆహ్వానించట్లేదు, మళ్ళీ జాగ్రత్తగా వినండి, అరండి మా దగ్గరికి రండి అని పిలవట్లేదు, వీళ్ళు ఎవరైనా భారతదేశంలోకి వచ్చి వాళ్ళు మన భారతదేశంలో మన పౌరసత్వం కావాలి అని అనుకుంటే వాళ్ళకి ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వీళ్ళకి భారతీయ పౌరసత్వాన్ని కల్పిస్తున్నారు. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే, ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది మీకో నాకో వర్తించేది కాదు. అంటే ఆల్రెడీ భారతీయులుగా ఉన్న మనకి ఈ సిటిజన్షిప్ యాక్ట్ అనేది వర్తించదు. ఈ యాక్ట్ రావడం వల్ల నాకు ఎటువంటి నష్టము లేదు, మీకు ఎటువంటి నష్టము లేదు. మరి ఈ యాక్ట్ ఎవరికి ఇస్తున్నారు అంటే, భారతీయులు కానటువంటి నాన్ ఇండియన్స్. దిస్ యాక్ట్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ అప్లికేబుల్ టు నాన్ ఇండియన్స్. ఓకే, సో ఈ కంట్రీస్లో ఉన్నటువంటి నాన్ ముస్లిమ్స్, ఈ ముస్లిమ్స్ అన్న వాళ్ళ వల్ల ఎవరైతే నష్టపోయి ఉంటారో, మతపరంగా హెరాస్ చేస్తారు కదా, షూటింగ్ కానీ లేదంటే కనుక అట్రాసిటీస్ కానీ చేసినప్పుడు ఆ దేశంలో మేము ఉండలేము అనుకుని ఈ మూడు దేశాల్లో నుంచి వీళ్ళు భారతదేశంలోకి వలస వచ్చి ఇక్కడ కనుక ఉన్నట్టయితే వీళ్ళు మన భారతదేశ సభ్యత్వాన్ని, అంటే సిటిజన్షిప్ని, ఇండియన్ సిటిజన్షిప్ని కనుక వీళ్ళు అప్లై చేసుకుంటే, వాళ్ళ డాక్యుమెంటేషన్ వెరిఫై చేస్తే వీళ్ళకి సిటిజన్షిప్ ఇస్తాము అన్నదే దాని సమ్మరీ. ఇప్పుడు ఒకసారి చూడండి, టు ప్రొటెక్ట్ ఇండివిజువల్స్ హూ సాట్ ఎవరైతే భారతదేశంలో కోరుకున్నారో వాళ్ళకే డ్యూ టు రిలీజియస్ మతపరమైనటువంటి
ఇట్ ఆఫర్స్ ఎ షీల్డ్, ఒక రక్షణ అనేది కనిపిస్తుంది. ఇట్ ఆఫర్స్ ఎ షీల్డ్ అగేన్స్ట్ ఇల్లీగల్ మైగ్రేషన్ ప్రొసీడింగ్స్, అక్రమంగా చొరబాటు వచ్చినందుకు కాకుండా లీగల్గా వాళ్ళకి సిటిజన్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నది ఈ యాక్ట్లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ సారాంశం. నెక్స్ట్, యాజ్ పర్ ద ప్రొవిజన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ సెక్షన్ 2 క్లాస్ 1 సబ్ క్లాస్ బి, ది యాక్ట్ మేక్స్ ద ఇల్లీగల్ ఫారెన్ మైగ్రెంట్స్ ఆఫ్ 6 రిలీజియస్ కమ్యూనిటీస్. చెప్పాను కదా, 6 రిలీజియన్ కమ్యూనిటీస్, ఎవరు? హిందూ, సిక్, బుద్ధిస్ట్, జైన్, పార్సీ, క్రిస్టియన్స్. ఓకేనా, వీళ్ళకి ఫ్రమ్ ఏ కంట్రీస్ నుంచి? ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్. ఈ మూడు దేశాల నుంచి ఎవరైతే అక్కడ మతానికి లోనయ్యి మతపరమైనటువంటి ఘర్షణలో బాధపడి సర్వం కోల్పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మన దేశ పౌరసత్వం కల్పిస్తోంది. నెక్స్ట్, అప్లికేబుల్. అప్లికేబుల్ ఎవరికి అప్లికేబుల్ అవుతుంది? ఆన్ దోస్ హూ హ్యావ్ టేకెన్ రెఫ్యూజ్. రెఫ్యూజ్ అంటే అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి భారతదేశంలో షెల్టర్ తీసుకున్న వాళ్ళు. ఇన్ ఇండియా డ్యూ టు రిలీజియస్ పర్సిక్యూషన్ ఇన్ దీస్ కంట్రీస్, ఒకవేళ వాళ్ళు ఘర్షణకు లోనైన వాళ్ళు అయి ఉండొచ్చు, మేముంటే మమ్మల్ని ఊచకోతకు వస్తారు అని భయంతో ఉన్న వాళ్ళు కూడా ఇండియాలోకి రావచ్చు. ఓన్లీ రెఫ్యూజీస్, ఎప్పటి వరకు? ఓన్లీ రెఫ్యూజీస్ హూ హ్యావ్ ఎంటర్డ్ ఇండియా ఆన్ ఆర్ బిఫోర్ 31st December 2014. 31st December 2014 వరకు ఎవరైతే భారతదేశంలో ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తుంది, మిగతా ఎవరికి కాదు. హూ హ్యావ్ ఎంటర్డ్ ఇండియా ఆన్ ఆర్ బిఫోర్ December 31st, 2014 వరకు ఎవరైతే వచ్చున్నారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది, ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి వర్తించదు. నెక్స్ట్, ఒకవేళ ఇప్పుడు వాళ్ళకి సరే సిటిజన్షిప్ ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేస్ స్టడీలో చూద్దాం. ఎక్స్ అనేవాడు ఒక బుద్ధిస్ట్, ఎక్స్ అనేవాడు ఆఫ్ఘనిస్తాన్లో ఉంటాడు. ఆఫ్ఘనిస్తాన్లో ముస్లిం డామినేషన్ కంట్రీ. ఫర్ సపోజ్, నాట్ టు హర్ట్ ఎనీవన్, జస్ట్ అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, జస్ట్ డోంట్ టేక్ ఇట్ పర్సనలీ. ఈ సోకాల్డ్ కమ్యూనిటీ, ఈ సోకాల్డ్ బుద్ధిస్ట్ అనే గ్రూప్ మీద ఒకవేళ కనుక అట్రాసిటీస్ కానీ మతపరమైనటువంటి టార్చర్ కానీ హెరాస్మెంట్ కానీ చేసిందంటే ఇతనికి ఆ దేశంలో ఉండలేక ఆ దేశంలో నుంచి భారతదేశంలోకి వచ్చాడు. భారతదేశంలోకి ఎప్పుడు వచ్చాడు? December 31st, 2014 కల్లా భారతదేశంలోకి వచ్చాడు. భారతదేశంలోకి వచ్చినట్టుగా తనకు ఎవిడెన్స్ ఉంది. తను అక్కడే ఉండి అక్కడ కొంతకాలం తర్వాత ఈ సిఏఏ దగ్గరికి వెళ్ళి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి, సార్ నేను వీళ్ళ వల్ల నష్టపోయాను, వీళ్ళ వల్ల నేను చాలా కోల్పోయాను, నా కుటుంబ సభ్యుల మీద అట్రాసిటీస్ చేశారు, సో నేను భారతదేశంలోకి వచ్చాను, నాకు భారతదేశ సభ్యత్వం ఇవ్వండి అని అంటే ఈ సిటిజన్షిప్ పోర్టల్ వారు క్రైటీరియా వెరిఫై చేసి ఈ ఎక్స్ అనేవాడికి ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఇస్తారు, ఇండియన్ సిటిజన్షిప్ అని ఇస్తారు. సో మనకి మీకు నాకు ఇండియాలో ఉన్న సిటిజన్స్కి సిఏఏతో ఎటువంటి ఇబ్బంది లేదు. సిఏఏ మనకి రావడము, ఇప్పుడు రేపు పొద్దున సిఏఏ రావడంతో నా సిటిజన్షిప్ కోల్పోతుందేమో అలాంటిది ఏమీ జరగదు. ఫస్ట్ పాయింట్ క్లియర్ కదా, చూడండి. ఇప్పుడు ఆ ఎక్స్ అనేవాడికి సిటిజన్షిప్ వచ్చిన తర్వాత, ఆఫ్టర్ ఎక్వైరింగ్ సిటిజన్షిప్ సచ్ మైగ్రెంట్స్, మైగ్రెంట్స్ అంటే వలస వచ్చిన వాళ్ళు, ఆ ఎక్స్ లాంటి వాళ్ళు, ఆఫ్టర్ ఎక్వైరింగ్ సిటిజన్షిప్ సచ్ మైగ్రెంట్స్ విల్ బి డీమ్డ్ టు బి ఇండియన్ సిటిజన్స్. అర్థం కదా మీకు, ఆ ఎక్స్ అనే వాడిని ఇండియన్ సిటిజన్ గా కన్సిడర్ చేస్తారు. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ దేర్ ఎంట్రీ ఇన్ టు ఇండియా అండ్ ఆల్ లీగల్ ప్రొసీడింగ్స్ రిగార్డింగ్ దర్ స్టేటస్ ఆస్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఆర్ దేర్ సిటిజన్షిప్ విల్ బి క్లోజ్. అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేవాడు ఇండియాలోకి వచ్చాడు తప్పించుకుని, అప్పటి వరకు ఎక్స్ అనేవాడిని ఇల్లీగల్ మైగ్రెంట్గా చెప్పాడు, అంటే అక్రమంగా చొరబాటుదారుడు అని. బట్ ఎప్పుడైతే తనకి సిఏఏ ద్వారా భారత పౌరసత్వం వచ్చిందో అది క్లోజ్ అయిపోతుంది, క్లోజ్ అయ్యి అతను భారతీయుడిగా అతన్ని గుర్తిస్తారు. నెక్స్ట్, దీస్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ విడ్ గెట్ ఇండియన్ సిటిజన్షిప్ త్రూ న్యాచురలైజేషన్ ప్రాసెస్. న్యాచురలైజేషన్ అంటే మీకు ఇందాక నేను చెప్పాను కదా, 5 types ఉంటాయని, బర్త్, డెసెంట్, న్యాచురలైజేషన్, ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ అండ్ లాస్ట్లీ రిజిస్ట్రేషన్. న్యాచురలైజేషన్ ద్వారా, న్యాచురలైజేషన్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ డేట్ ఇస్తారు, ఈ డేట్ లోపు కనుక మీరు ఇండియాలోకి ఎంటర్ అయ్యి సో కాల్డ్ 6 years or 5 years ఇండియాలో కనుక ఉన్నట్టయితే మీకు సిటిజన్షిప్ ఇస్తారు అని అర్థం. సో ఆ న్యాచురలైజేషన్ కేటగిరీలో 5 categories ఒక కేటగిరీ న్యాచురలైజేషన్ కేటగిరీ, ఆ కేటగిరీలో వీళ్ళకి సిటిజన్షిప్ అనేది ఇస్తారనమాట. నెక్స్ట్, ఇక్కడ ఏ సర్టెన్ కేటగిరీ ఆఫ్ ఫారెన్ సిటిజన్స్ హ్యాస్ టు లివ్ ఎట్లీస్ట్ 11 years ఇన్ ఇండియా, బిఫోర్ అప్లయింగ్ ఫర్ ఇండియన్ సిటిజన్షిప్. అయితే దీన్ని ఏం చేశారంటే 11 years నుంచి తగ్గించారు. ఇప్పుడు మన ఇండియాలో ఎవరైతే 5 years ఇలాంటి వాళ్ళు 5 years ఇండియాలో ఉన్నారో వాళ్ళకి సిటిజన్షిప్ అనేది ఇస్తారు. పీరియడ్ ఆఫ్ రెసిడెన్స్ ఇన్ ఇండియా హ్యాస్ బిన్ రెడ్యూస్ టు 5 years. 5 years అంటే రెసిడెన్షిప్ అనేది 11 years ఉండింది, దాంట్లో
బట్ దాన్ని అమెండ్ చేసి 5 ఇయర్స్గా ఇండియాలో ఉంటే చాలు. అంటే 2013లో ఎంటర్ అయ్యాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2018కి 5 ఇయర్స్ కంప్లీట్ చేశాను, సో సిఏగా అప్లై చేయొచ్చు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, బంగ్లాదేశ్ నుంచి వచ్చాను. అక్కడ సో కాల్డ్ ఒక పర్టికులర్ రీజన్ నా మీద అట్రాసిటీస్ చేయడంతో నేను షిఫ్ట్ అయ్యి వచ్చాను. సో 2013 ఎండింగ్లో వచ్చాను. నా నాకు ఎలిజిబిలిటీ ఉందా అంటే ఉంది. ఎందుకు, ఒకప్పుడు 11 ఇయర్స్ ఉండేది, బట్ ఈ యాక్ట్లో ఎన్ని ఇయర్స్కి చేశారు, అలా వచ్చి ఇండియాలో 5 ఇయర్స్ ఉంటే చాలు అన్నది మనకి ఇచ్చినటువంటి ప్రొవిజన్. హౌ కెన్ అ మైగ్రెంట్స్ అప్లై ఫర్ సిటిజన్షిప్, సో ది ఎంటైర్ ప్రాసెస్ విల్ బి ఆన్లైన్, ఆన్లైన్ చేసుకుంటారు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ చూసుకుంటుంది, అలాగే ప్రాపర్ డాక్యుమెంటేషన్ వెరిఫై చేసిన తర్వాత వాళ్ళకి ఆ క్రైటీరియా కనుక మీట్ అయితే వాళ్ళకి ఆ సిటిజన్షిప్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ బోన్ ఆఫ్ కంటెన్షన్ ఏంటంటే, ఎందుకు దీన్ని అపోజ్ చేస్తున్నారు సిటిజన్షిప్ని? రీసెంట్గా మనకి ఆల్ ఒఫీషియల్గా కనుక చూస్తే ప్రెస్ నోట్ రిలీజ్ చేసి కేరళ చీఫ్ మినిస్టర్ పినరై విజయన్ గారు అపోజ్ చేశారు, తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ గారు అపోజ్ చేశారు, వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు అఫీషియల్గా అపోజ్ చేశారు. ఈ 3 స్టేట్స్ నుంచి ఆల్రెడీ అఫీషియల్గా, అంటే అఫీషియల్ అనేవాడు ఎందుకు యూజ్ చేస్తున్నంటే ఒక చీఫ్ మినిస్టర్ లెవెల్ వాళ్ళు డైరెక్ట్గా చెప్పారు వీఆర్ నాట్ అలోవింగ్ సిఏఏ అనేసి. జనరల్గా సిటిజన్షిప్ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది, కానీ వీళ్ళు డేటా ఇవ్వాలంటే స్టేట్స్లో మన ఇళ్లలోకే కదా రావాలి. సో అలా చూస్తున్నప్పుడు ఈ సెన్సస్ కానీ దీనికి కానీ వీళ్ళు దీన్ని అపోజ్ చేస్తున్నారు. సెన్సస్ తీసుకున్న టైంలోనే ఎందుకు అపోజ్ చేస్తున్నారు అంటే ఒకసారి చూద్దాం. ఫస్ట్, దిస్ ఈజ్ హైలీ కాంట్రవర్షియల్ అని చెప్తున్నారు, ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఇది డిస్క్రిమినేషనరీ అంటున్నారు. ఇది ఒక వివక్ష చూపిస్తున్నట్టు ఒక పర్టికులర్ రిలీజియన్ మీద, ఆ పర్టికులర్ రిలీజియనే ముస్లిం కమ్యూనిటీ మీద ఒక వివక్ష చూపిస్తున్నట్టు, ముస్లిమ్స్ని ఒక కంప్లీట్గా వాళ్ళు ఎలా అంటే, వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వీళ్ళు అన్ని చోట్ల వీళ్ళే హెరాస్మెంట్ చేస్తున్నట్టు, అన్ని చోట్ల వీళ్ళే టార్చర్ చేస్తున్నట్టు, ప్రపంచంలో ప్రతి చోట అట్రాసిటీస్ వీళ్ళే పర్ఫామ్ చేస్తున్నట్టుగా చూపిస్తున్నారు అని వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక పర్టికులర్ కమ్యూనిటీని మీరు బూచిగా చూపిస్తున్నారు, విలన్గా చూపిస్తున్నారు, అది కరెక్ట్ కాదు అన్నది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్, ద కాంగ్రెస్ పార్టీ హ్యాస్ రేస్ కన్సర్న్ అబౌట్ ద టైమింగ్ ఆఫ్ ద రూల్ జస్ట్ బిఫోర్ ది ఎలక్షన్స్ అనేసి మనకి ఇక్కడ చూస్తున్నారు. ఎలక్షన్స్ టైమ్ స్టంట్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అఫ్ కోర్స్ యాజ్ యూజువల్గా పొలిటికల్ రిమార్క్ చేసింది. నెక్స్ట్, ఇన్ కేరళ చీఫ్ మినిస్టర్ విజయన్ చెప్పాను కదా, అఫీషియల్లీ డిక్లేర్డ్ సిఏఏ విల్ నాట్ బి ఇంప్లిమెంటెడ్ డిస్క్రైబింగ్, ఇది కనుక జరిగితే ఇక్కడ మన రాష్ట్రంలో మన దేశంలో కూడా మతపరమైనటువంటి గొడవలు జరుగుతాయి, కమ్యూనల్ క్లాషెస్ అనేవి వస్తాయి అనేది దీని పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్, ది యాంటీ సిఏ ప్రొటెస్ట్ ఇప్పటి వరకు దాదాపు 100 మంది చనిపోయినట్టుగా మనకి అఫీషియల్ రికార్డ్స్లో మనకి చెప్తున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ ఇంకొక బోన్ ఆఫ్ కంటెన్షన్ ఏంటి అంటే, జనరల్గా సిటిజన్షిప్ అనేది వేరే క్రైటీరియాలో ఇస్తారు ఎలిజిబిలిటీ చూసుకుని, బట్ ఇక్కడ ఫర్ ద ఫస్ట్ టైం సిటిజన్షిప్ అనేది ఒక మతాన్ని ప్రాతిపాదికంగా తీసుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు అన్నది వాళ్ళ పాయింట్. బేసిస్ ఆఫ్ రిలీజన్ ఎలా ఇస్తారు, ఏ ముస్లిమ్స్ కూడా కొన్ని చోట్ల నష్టపోయి ఉంటారు కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అన్నది ఇక్కడ క్వశ్చన్. అపోజిషన్ క్వశ్చన్ ఏంటంటే, ప్రతి చోట కూడా వీళ్ళే కదా నష్టపోయేది. ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే ఈ సో కాల్డ్ పీపుల్ అపోజిషన్స్ కానీ వీళ్ళ కానీ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నా, లేదు కొంచెం మనం కూడా కొంచెం మన లిమిట్ దాటి కొంచెం డిస్కస్ చేయాల్సి వస్తే, మయన్మార్లో ముస్లిమ్స్ రోహింగ్యాస్ మీద అటాక్ చేశారు, మరి వాళ్ళకు కూడా షెల్టర్ ఇవ్వచ్చు కదా, మీకు నిజంగా అంత మానవతా దృక్పథమే ఉండి రెఫ్యూజీస్ నష్టపోతున్నారు వాళ్ళకి మనం షెల్టర్ ఇద్దాము అని మీరు అనుకుంటే, మరి రోహింగ్యాస్ కూడా ఇవ్వచ్చు కదా, వాళ్ళు ముస్లిం కమ్యూనిటీ కదా, మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అన్నది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. సో అది మెయిన్ క్వశ్చన్ రైజ్ చేసేది అక్కడ, మయన్మార్ నుంచి వచ్చిన రెఫ్యూజీస్ని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు, మీ మన నేబరింగ్ కంట్రీ మయన్మార్లోనే ఉన్నటువంటి సో కాల్డ్ ముస్లిం కమ్యూనిటీకి చెందిన వీళ్ళు బుద్ధిస్ట్ అక్కడ చేస్తున్నప్పుడు మయన్మార్లో మీరెందుకు మయన్మార్లోని రోహింగ్యాస్ని యాక్సెప్ట్ చేయలేదు అన్నది వీళ్ళు రైజ్ చేసినటువంటి పెద్ద క్వశ్చన్, అది దానికి ఇంకా వీళ్ళు ఆన్సర్ చెప్పలేదు. నెక్స్ట్, ద క్రిటిక్ ఆఫ్ ద లా ఆర్గ్యూస్ దట్ ఇట్ ఈస్ అగేన్స్ట్ ద సెక్యులర్ క్యారెక్టర్. కొంతమంది అకాడమిషియన్స్ కానీ వీళ్ళు కానీ ఏమంటున్నారంటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి సెక్యులర్ అనే వర్డ్ ఉంది, విచ్ ఈస్ అపోజ్డ్ సెక్యులర్, సెక్యులరిజంకి అగేన్స్ట్, అది ఒక మత ప్రాతిపాదికన మీరు ఒక సభ్యత్వాన్ని ఇస్తున్నారు, పౌరసత్వాన్ని ఇస్తున్నారు, అది తప్పు, పౌరసత్వాన్ని అలా ఇవ్వకూడదు అన్నది. అండ్ ఇంకా రీసెంట్గా కనుక చూసుకుంటే ముస్లిమ్స్ని పోలరైజ్ చేయడానికి ఎలక్షన్స్లో అని చెప్పి ఒక పొలిటికల్ కామెంట్ ఉంది. నెక్స్ట్, సిఏఏని ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి, ప్రైమ్ రీజన్స్ ఫర్ ద అపోజిషన్ ఫేస్డ్ బై సిఏఏ ఇన్ సెవెరల్ స్టేట్స్ ఇన్క్లూడ్స్ అస్సాం అండ్ త్రిపుర. అస్సాం వేర్ ఫ్యూల్ బై ఫియర్స్ దట్ లెజిస్లేషన్ వుడ్ పర్మనెంట్లీ డెమోగ్రఫిక్ ఆఫ్ ద స్టేట్. ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ఒకవేళ సరే ఈ ముస్లిమ్స్ వీళ్ళది పక్కన పెట్టేస్తే, ఈ 6 కమ్యూనిటీస్ కనుక ఇండియాలోకి వేరే వాళ్ళు కనుక మన దగ్గరికి వస్తే మన పరిస్థితి ఏమవుతుంది, జనరల్గా ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని కనుక చూసుకుంటే,
వాళ్ళు ఏ స్టేట్లోకి అయితే ఎంటర్ అవుతారో ఖచ్చితంగా వాళ్ళు నేబర్ స్టేట్లోకి ఎంటర్ అవుతారు. బంగ్లాదేశ్ వాళ్ళు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోకి ఎంటర్ అవుతారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ దీంట్లోకి ఎంటర్ అవుతారు. ఇలా ఎంటర్ అయినప్పుడు ఆ పర్టికులర్ స్టేట్ తాలూకు డెమోగ్రఫీ అనేది మారుతుంది. డెమోగ్రఫీ అంటే పాపులేషన్, స్టడీ ఆఫ్ పాపులేషన్. దాంతోపాటు అక్కడ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళ మధ్య క్లాష్ జరుగుతుంది. మణిపూర్ ఇష్యూ కనుక చూసుకున్నట్టయితే మణిపూర్ ఇష్యూలో లాస్ట్ ఇయర్ మొత్తం మణిపూర్ తగలబడింది. అది రెండు ఎథనిక్ మధ్య వచ్చినటువంటి ఇష్యూ. ఇలాంటి సందర్భాలు, ఇలాంటి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మన కంట్రీ మీద రిసోర్స్ బర్డెన్ అనేది పడుతుంది. వాళ్ళు ఎంప్లాయ్మెంట్లో మనకు కూడా కాంపిటీషన్ వచ్చినప్పుడు వాళ్ళు అకాడమిక్స్ కనుక తీసుకుంటే మేబీ ఈ జనరేషన్ రాకపోవచ్చు, కానీ నెక్స్ట్ జనరేషన్ కనుక తీసుకుంటే ఆల్రెడీ మన మీద పాపులేషన్ బర్డెన్ ఉంది, ఆల్రెడీ మన మీద రిసోర్స్ బర్డెన్ ఉంది, షార్టేజ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఉంది, మన కంట్రీ ఇంటర్నల్గానే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. ఇలాంటి సందర్భంలో వీళ్ళు కూడా యాడ్ అవుతే మనకి వచ్చే ప్రాబ్లము రిసోర్స్ షేరింగ్లో మనకి తగ్గుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తగ్గుతాయి, అలాగే మనకి ఓవరాల్గా కనుక చూసుకుంటే డెమోగ్రఫీ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళకి వాళ్ళు మన కంట్రీలో అడ్జస్ట్ అవడానికి వాళ్ళు కొన్ని చేంజెస్ తీసుకొస్తారు, మనకి వాళ్ళకి అనేవి క్లాషెస్ జరుగుతాయి, మన కంట్రీలో ఒక సోషల్ అన్రెస్ట్ అనేది వస్తుంది అన్నది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. ముఖ్యంగా ఇందాక నేను మీకు ఫిఫ్త్ స్కెడ్యూల్, సిక్స్త్ స్కెడ్యూల్ అన్నాను. ఈ సో కాల్డ్ బంగ్లాదేశ్ వీళ్ళు కనుక నార్త్ ఈస్ట్లోకి ఎంటర్ అయితే అక్కడ ట్రైబల్స్కి అనేది ఒక ఓన్ ప్రాక్టీస్ ఉంటుంది. వీళ్ళు కనుక అక్కడికి వెళ్తే ఆ ప్రాక్టీస్ని కనుక ఇంప్లిమెంట్ చేసినా, వీళ్ళు కొత్త చేంజెస్ తీసుకొచ్చినా, మళ్ళీ అక్కడ రెండు వర్గాల మధ్య గొడవలు అనేది జరుగుతాయి. సో అలాగా ఈ బిల్లో కొంచెం నెగిటివిటీ ఉంది అనేది ఎక్స్పర్ట్స్ తాలూకు ఒపీనియన్ అనమాట. నెక్స్ట్, ద సిఏఏ సీన్ ఇన్ అస్సాం యాజ్ అ వైలేషన్ ఆఫ్ 1985 అస్సాం అకార్డ్లో ఎవరికి ఫారినర్స్కి సిటిజన్షిప్ ఇవ్వకూడదు అని ఉంది. సో ఇది కనుక వస్తే వాళ్ళకి అది కొంచెం క్లాష్ అవుతుంది అన్నది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్, కట్ ఆఫ్ డేట్ కూడా మనకి ఎక్స్టెన్షన్ చేశారు. కట్ ఆఫ్ డేట్ ఫర్ సిటిజన్షిప్ టు బి ఎక్స్టెండెడ్ అండర్ ద సిఏఏస్ December 31, 2014. December 31, 2014 అంటే అంతకంటే ముందు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ సిటిజన్షిప్ ఇచ్చేయాలా? మరి వాళ్ళందరికీ సిటిజన్షిప్ ఇస్తే ఎంతమంది ఉండొచ్చు, ఎంత పాపులేషన్ పెరుగుతుంది? అప్రాక్సిమేట్ ఫిగర్ అనేది చెప్పట్లేదు. మన అదృష్టానికి ఒక 10 లక్షల మంది యాడ్ అయినా కూడా దట్ ఈస్ గోయింగ్ టు బి అడిషనల్ బర్డెన్. మళ్ళీ దాంతోపాటు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ రెడీ అవుతుంది, పాపులేషన్ బర్డెన్ అవుతుంది మనకి అన్నది దీంతో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్. నెక్స్ట్, ద ప్రొటెస్ట్ డిడ్ నాట్ రిమైన్ కన్ఫైన్ టు ద నార్త్ ఈస్ట్ ఓన్లీ బట్ స్ప్రెడ్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. ఇట్ ఈస్ ఆర్బిటరీ యాజ్ ఇట్ లీవ్స్ ద పర్సిక్యూటెడ్ రోహింగ్యాస్ ఆఫ్ మయన్మార్. చెప్పాను కదా మీకు, రోహింగ్యాస్ ఆఫ్ మయన్మార్, టిబెటియన్ బుద్ధిస్ట్, తమిళ్స్ ఫ్రమ్ శ్రీలంక, మరి వీళ్ళందరినీ ఎందుకు పట్టించుకోలేదు? ఓన్లీ ఈ మూడు కంట్రీస్ నుంచి ఈ సిక్స్ రిలీజన్స్ని ఎందుకు మీరు క్యాచ్ చేశారు? మరి తమిళనాడులో స్టాలిన్ గారు అపోజ్ చేశారు అంటే, మరి శ్రీలంకలో ఉన్న తమిళుల మీద అప్పట్లో అట్రాసిటీస్ జరిగినప్పుడు మరి వాళ్ళు కూడా రెఫ్యూజ్ కిందకే వస్తారు కదా, మరి మీరు వాళ్ళు ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు? రోహింగ్యాస్ ఆఫ్ మయన్మార్ ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, వాళ్ళని ఎందుకు ఇగ్నోర్ చేశారు? టిబెట్లో బుద్ధిస్ట్ మీద అట్రాసిటీస్ జరుగుతాయి, మరి వాళ్ళని ఎందుకు ఇగ్నోర్ చేశారు? ఓన్లీ ఈ 3 కంట్రీస్ ఎందుకు మీరు టార్గెట్ చేశారు, దట్ టు 6 రిలీజియన్స్ అన్నది దీనికి ఆన్సర్ ఇంకా రాలేదు మనకి. నెక్స్ట్, ఏ క్లచ్ ఆఫ్ పిటిషన్స్ అంటే హెవీ పిటిషన్స్ సుప్రీంకోర్టులో వెళ్ళాయి. మరి సుప్రీంకోర్టు ఇప్పుడు ఇంతవరకు అయితే జడ్జిమెంట్ చూడాలి. ద పిటిషనర్స్ హ్యావ్ కంటెండెడ్ దట్ ద లా ఈజ్ యాంటీ ముస్లిం, వయలేటింగ్ ఆర్టికల్ 14 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, రైట్ టు ఈక్వాలిటీ మరి ముస్లింస్కి ఇక్కడ మాకు ఇవ్వట్లేదు, మా దగ్గర కూడా కొంతమంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? దిస్ ఈజ్ అగేన్స్ట్ రైట్ టు ఈక్వాలిటీ ప్రిన్సిపల్ అన్నది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా? నెక్స్ట్, సో ఇది మనకి ఓవరాల్గా కనుక చూసుకుంటే, సిటిజన్షిప్ లా కనుక చూసుకుంటే మనం డిస్కస్ చేసిన పాయింటే. ఇప్పుడు మనము ఒక అకాడమీషియన్ లాగా, ఒక స్టూడెంట్ పర్స్పెక్టివ్లో మనం గనక కొంచెము వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు, ఒక వర్గం, ఇప్పుడు మనము స్టూడెంట్ కమ్యూనిటీలో ఉన్నప్పుడు మనము న్యూట్రల్గా ఉండాలి. మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రో సిటిజన్షిప్ ఉండకూడదు, యాంటీ సిటిజన్షిప్ ఉండకూడదు, యాక్సెప్ట్ చేస్తాను. దీంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు దీనికి వే ఫార్వర్డ్ ఏంటి? వే ఫార్వర్డ్ అంటే ఈ ఉన్న ప్రాబ్లమ్ని మనము బీయింగ్ అకాడమిషియన్స్, బీయింగ్ ఇంటలెక్చువల్స్, లేదు మనకున్నటువంటి నాలెడ్జ్లో దీన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అంటే, ఫస్ట్ ఇట్ ఈస్ అ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ దట్ వై దే ఫెయిల్ టు ఇన్క్లూడ్ ముస్లిమ్స్ అండ్ రోహింగ్యా కమ్యూనిటీస్ అనేది ముందు వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి. వాళ్ళు దాన్ని కనుక జస్టిఫై చేసి వీళ్ళు కనుక కూర్చొని సాటిస్ఫై అయితే ఫస్ట్ ఇక్కడ సగం ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. సెకండ్ థింగ్, ఇలాంటి ఒక లా చేస్తున్నప్పుడు మనము మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్ తోటి మనం డిస్కస్ చేయాలి. ఎందుకు అనంటే ఇండియా అనేది ఒక సెక్యులర్ కంట్రీ, మనము హిందూయిజం అనేది మన అఫీషియల్ రిలీజన్ కాదు. మనం ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు ఒక వర్గం సాటిస్ఫై అవుతుంది, ఇంకో వర్గం అన్సాటిస్ఫై డిసాటిస్ఫై అవుతుంది. సో ఇలాంటి సర్కమ్స్టాన్సెస్లో మనం ఇలాంటి డిసిషన్ ఒకటి, ఇలాంటి బిల్ ఒకటి తీసుకుంటున్నప్పుడు మనము అందరి మత పెద్దల్ని కూర్చోబెట్టి, అన్ని స్టేట్ చీఫ్ మినిస్టర్స్ నుంచి కూర్చోబెట్టి వాళ్ళతో కూర్చుని వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి.
ఇలా ఇస్తే ప్రాబ్లం ఏంటి, దీంట్లో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని వాళ్ళందరితో ఒకసారి డిస్కస్ చేయాలి. అలా ఎప్పుడైతే అందరూ స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారో మంచి అవుట్పుట్ వస్తుంది. సరే, అక్కడ కూడా నలుగురు ఐదుగురు అపోజ్ చేస్తారు, స్టిల్ మెజారిటీ కనుక ఎస్ ఇది బాగుంది సార్ మనం ఇలా చేద్దాము అని అంటే ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇలాంటి ఒక బిల్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం రిలీజియస్ హెడ్స్ తాలూకు ఒపీనియన్ తీసుకోవాలి. ఎందుకు అని అంటే అక్కడ వాళ్ళు రిలీజియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తారు, మత పెద్దలు అంటారు వాళ్ళు, వాళ్ళ వర్షన్ తీసుకోవాలి. అలాగే మనం కన్సర్న్ స్టేట్ చీఫ్ మినిస్టర్స్ కూడా తీసుకోవాలి. మీ దగ్గర ఎంతమంది ఉండొచ్చు అని మీ అంచనా తీసుకోవడం వల్ల మనకేమైనా భారం అవుతుందా, ఎక్కడైనా మనకి మత కలహాలు జరుగుతాయి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ సబ్జెక్ట్, ఒక పర్టికులర్ స్టేట్లో లా అండ్ ఆర్డర్ కనుక ఫెయిల్ అయితే అది స్టేట్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. సో మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఆ పర్టికులర్ స్టేట్లో కనుక లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే స్టేట్సే కదా రెస్పాన్సిబిలిటీ, వాళ్ళే బేర్ చేయాలి కదా. సో ముందుగా ఇలా అనుకుంటున్నాము మనకి ఎలా అవుతుంది, మీ దగ్గర ఏమైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయా, ఇలాంటి ఒపీనియన్స్ కనుక తీసుకుని దీన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసి ఎవరు నష్టపోకుండా అందరికీ బెనిఫిట్ అయ్యేలాగా చేస్తే ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది వండర్ఫుల్ యాక్ట్గా మారుతుంది. అండ్ రిమెంబర్, ఎటువంటి రూమర్స్కి దీనికి వెళ్ళి మీరు ఎటువంటి అన్నెసరీ పోస్టులు ట్వీట్లు చేయకండి దీనికి అగెన్స్ట్గా. చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది, కాంట్రవర్షియల్ మ్యాటర్ కూడా. ఎవరో ఇచ్చిన ఫార్వర్డ్ మెసేజ్ని మీరు ఫార్వర్డ్ చేయకండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లీ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ సిటిజన్షిప్ యాక్ట్ అనేది మన ఇండియన్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకి ఎటువంటి నష్టము లేదు. సో మన సిటిజన్షిప్ పోతుంది అలాంటిది నాకైతే అసలు ఎటువంటి వరి లేదు దీని మీద, ఎందుకంటే మనకి ఎక్కడ కూడా ఇన్వాల్వ్ చేయలేదు. ఒకటే ప్రాబ్లం ఏంటంటే కొత్త వాళ్ళు ఆడడం వల్ల కంట్రీ మీద ఎక్స్ప్లోజన్ పడుతుంది, పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అనేది పెరుగుతుంది, అదొక్కటే వరి తప్ప ఎగ్జిస్టింగ్ సిటిజన్స్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, సో ఇక్కడ కనుక చూస్తే సిటిజన్షిప్ లా కనుక చూసుకుంటే, ఇందాక నేను మీకు చెప్పాను కదా బిగినింగ్లోనే, ఆర్టికల్స్ 5-11 పార్ట్ 2 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ సిటిజన్షిప్, రైట్. సో ఈ లా ఎక్కడ అప్లికేబుల్ అవ్వదు అని అంటే, నేను ఇందాక కూడా మీకు బిగినింగ్లో చెప్పాను ట్రైబల్ ఏరియాస్లో అక్కడ అప్లికేబుల్ కాదు. ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2019 అనేది మనకి ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపుర, ఈ 4 స్టేట్స్ని 6th స్కెడ్యూల్ స్టేట్స్ అని అంటారు. ఇక్కడ ట్రైబల్ పాపులేషన్ డామినేటెడ్గా ఉన్నటువంటి ఏరియాస్, ఈ 6th స్కెడ్యూల్ ఏరియాస్లో ఇక్కడ గనక వాళ్ళు ఎవరైనా రిఫ్యూజ్ కనుక వెళ్ళి మాకు ఇక్కడ సిటిజన్షిప్ కావాలి మేము ఇక్కడే ఉంటాము అంటే కుదరదు. ఎందుకంటే ట్రైబల్స్ ఏరియాస్లో కనుక వెళ్తే వీళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది, అక్కడ మళ్ళీ కమ్యూనల్ క్లాషెస్ కానీ లేదంటే కనుక రిలీజియస్ క్లాషెస్ కానీ వస్తాయి, ఎథనిక్ కాన్ఫ్లిక్ట్ అంటారు. సో అందువల్ల ఈ దాంట్లోకి వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. నెక్స్ట్, ఇట్ ఈస్ నాట్ ఆల్సో అప్లికబుల్ ఇన్ ద ఏరియాస్ వేర్ ద ఇన్నర్ లైన్ పర్మిట్ ఈజ్ అప్లికేబుల్. ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది ప్రెసిడెంట్ క్రియేట్ చేసింది, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరం, మణిపూర్లలో ఈ ఆప్షన్ అనేది మనకు ఉంటుంది. ఈ ఏరియాస్లో కూడా ఇది ఇవ్వరు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో దట్స్ ఆల్ విత్ ద సిఏఎస్ సెషన్. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా, కామెంట్స్ ఏమైనా ఉన్నా, లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ సెషన్ మీరు కింద కామెంట్ చేయండి, ఐఎమ్ హ్యాపీ టు ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.